నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. వివాదాలకి ఒక కుటుంబం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వాళ్ళు వివాదాలకు ఇరుక్కుంటారా లేకపోతే వాళ్ళు చెప్పేది వివాదం అవుతుంది తెలియదు. కానీ తాజాగా మంచు లక్ష్మికి సంబంధించి ఒక ప్రశ్న ఎవరో అంటే లైవ్లోనో లేకపోతే ఎక్కడో ఒక చాటలోనో లేకపోతే ట్విట్కి రీట్వీట్ కొనం, మనోజ్ పెళ్ళి విష్ణుకి నిజంగా ఇష్టం లేదా అని అడిగినప్పుడు అవును ఇష్టం లేదని చెప్పేసి ఆమె అంటాము, సంథింగ్ ఏదో ఇట్లా జరిగింది. సో పర్సనల్ విషయాలు ఎందుకు అట్లా పబ్లిక్ పీపుల్ ఫ్యాన్స్ అయినప్పటికీ కూడాను అట్లా పంచుకొని ఎందుకు వివాదాల్లోకి వెళ్ళడానికి వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎందుకు అట్లా అవుతున్నారు? ఇంకా వాళ్ళ కుటుంబం ఎందుకు అలా అవుతున్నారు అనేది పక్కన పెడితే, ఫస్ట్ మంచులక్ష్మి చేసిన దానికి మాత్రం నేను అప్రిషియేట్ చేస్తాను. ఓకే, చాలా మంచి పని చేస్తుంది. అంటే మంచి పని ఇన్ సెన్స్ ఏంటంటే, ఎప్పుడైనా ఎవరన్నా ఏదన్నా పర్సనల్ విషయాలు అడిగితే నార్మల్గా మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నిహారిక ఉంది, నీకు అదంట కదా, విడాకులు అంట కదా అని చెప్తే ఆమె అవి చెప్పకుండా ఏవేవో ఫోటోలు పెట్టేసి రెచ్చగొడతా ఉంటారు జనాలు. కొంతమంది ఇంకొక రకంగా ఉంటారు. అండ్ ఇక్కడ ఈవిడ నువ్వు క్వశ్చన్ అడిగిన వెంటనే అవును అంతే, తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగిన వెంటనే అది మేము చూసుకుంటాం మీకెందుకు అంటే ఏదో ఒకటి నీకు సమాధానం చెప్పింది, నువ్వు చెప్తున్నావు కదా అని చెప్పి అన్నీ అడిగేస్తున్నారు వాళ్ళు ఎంతవరకు. బట్ ఆన్సర్ ఇచ్చింది చూడు, హ్యాట్స్ ఆఫ్. ఓకే. అండ్ నెక్స్ట్ విష్ణు పెళ్ళి, మనోజ్ పెళ్ళి విష్ణుకి ఇష్టం లేదా అంటే అవును, మేబీ వాళ్ళకి ఇష్టం లేదు. వైసీపీలో వెరోనిక అనే అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ ఈమె టీడీపీ వాళ్ళ, ఇది ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా కొంచెం పొలిటికల్గా ఏదో ఉంటుంది కదా, మన ఇంట్లో టీడీపీ కోడలు ఒక వైసీపీ కోడలు ఉంటే ఎలా ఉంటుంది, ఇల్లు వెరైటీగా ఒక డిఫరెంట్ కాంబినేషన్ కదా. తోడుకోడళ్ళు, ఇంట్లో ఇద్దరు తోడికోడళ్ళు, ఒకరు బీజేపీ, ఒకరు వైసీపీ, ఒకరు కేసీఆర్ పార్టీ, ఒకరు ఆ పార్టీ, ఇట్లా వెరైటీగా ఉంటుంది కదా. అదొకటి ఆ రకంగా కూడా అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సరే అట్లా అనుకుంటే మళ్ళీ వైసీపీలో ఉండే వైవి సుబ్బారెడ్డి నేను వాళ్ళు కలిశారు అక్కడికి వెళ్ళి ఆనందంగా, మౌనిక రెడ్డి ఉండు మనోజ్. సో పార్టీల పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు అని మనకు తెలిసిపోతుంది. ఓకే, అంటే బట్ ఆయనకేమనిపించిందో మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పార్థసారథి, పార్థసారథిని వీళ్ళు క్వశ్చన్స్ వేసి ఏదేదో అడుగుతూ ఉంటే ఆయన సరిగ్గా సమాధానాలు చెప్పాలి. ఇక్కడ జరిగేవన్నీ పార్థసారథిని అడిగేవాడు. ఓకే, అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, అదేంటి, ఇదేంటి, అయినా చెప్పేవాడు కాదు, కొన్ని దాచేవాడు, కొన్ని ఇంకేదో చెప్పేవాడు, కొన్ని అబద్ధాలు కూడా చెప్పేవాడేమో మేబీ. అవి తెలిసినప్పుడు నాకు ఇట్లా చెప్తావా, నువ్వు అలా చెప్తావా, రా అది ఇది అట్లా ఒక చిన్న గొడవ అయింది. ఇంటికి వెళ్ళేవాడు, నువ్వెంత నీ బతికెంత, నన్నే ఎదిరిస్తావా అని చెప్పేసి వాళ్ళు ఇంటికి వెళ్ళాడు. అక్కడ చిన్న గొడవ అయింది. పార్థసారథి నన్ను నేను అంటున్నాడు అనగానే మంచి మనోజ్ వచ్చాడు, గొడవ రచ్చకెక్కింది, మనం చూసాం. ఆ తర్వాత ఏమో ఇది హౌస్ ఆఫ్ మంచోస్, ఇట్స్ ఎ రియాలిటీ షో, నా పేరు విష్ణు, నేను మోహన్ బాబు గారి అబ్బాయిని అని చెప్పేసి అది రిలీజ్ చేశాడు. అది కూడా మళ్ళీ వివాదమైంది, నా పేరు విష్ణు, నేను మోహన్ బాబు కొడుకున్నాను, నువ్వు ఒక్కడమే మోహన్ బాబు కొడుకువా, ఇంకెవరు లేరా అని చెప్పి మళ్ళీ వివాదం అయింది. అండ్ నెక్స్ట్ ముందు నుంచి లక్ష్మీ మనోజ్తో చాలా నీట్గా ఫ్రెండ్లీగా ఉంటుంది, పెళ్లి దగ్గర ఉండి చేసింది, మోహన్ బాబు గారి బర్త్డే ఫంక్షన్కి కూడా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళింది. అండ్ మనం అనుకునేది ఏంటి, బర్త్డే ఫంక్షన్లోనే మోహన్ బాబుని ఒప్పించారేమో వీళ్ళు, అప్పటివరకు నాకు కన్విన్స్ అవ్వట్లేదేమో అని చెప్పేసి మనం అనుకున్నాం. బట్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో ఆ సాంగ్ చూస్తే అందరికీ పటాపంచలు అయిపోయింది. ఏమని, పసుపు హల్దీ ఫంక్షన్ నుంచి ముందు నుంచే మోహన్ బాబు గారు ఉన్నారు వీళ్ళ మధ్యలో. ఓకే, తతంగం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈవెన్ పెళ్లికి కూడా ఆయన వచ్చేసరికి దగ్గరుండి ఆమె ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చేసింది మొన్న. ఓకే, అది మనకు తెలిసిన విషయం. అండ్ కాకపోతే ఇంకొకటి మళ్ళీ వీళ్ళ శివాజ్ఞ అని చెప్పేసి కదా మొన్న అది రిలీజ్ చేశాడు, ఫస్ట్ అట్లా పెట్టాడు పిల్లోడు చేయబెట్టాడు ధైర్యం రెడ్డి. ఆ అబ్బాయిని మనోజ్ ఒక బాధ్యతలాగా చూసుకుంటున్నాడు, అతన్ని కూడా లైక్ దగ్గర తీసుకున్నాడు. ఎవరైనా సరే ఒక అమ్మాయి పిల్లల్ని వేసుకొని వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమంటే ఎవరైనా సరే సరిగ్గా అంటే కొంతమంది ఒప్పుకోరు. ఇక్కడ అట్లా కాకుండా ఈయన ధైర్యం చేశాడు అని అందరికీ నచ్చింది. సేమ్ ఇలాగే మన కళ్యాణ్ దేవ్ కూడా శ్రీజావ అని పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు కూడా ఆయన్ని కూడా అందరూ అప్రిషియేట్ చేశాం. సో వీళ్ళ వైపు అయితే ఇలా ఉంది, పాజిటివ్గానే ఉంది. అండ్
ఆ వీడియో మొన్న రిలీజ్ చేసింది కూడా చూస్తే మౌనిక మొత్తం కళ్ళీళ్ళు పెట్టుకుంటూనే ఉంది అమ్మాయి. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువ లేదు, వాళ్ళకి ఇప్పుడు మొన్న భూమాకిల ప్రియ గొడవల్లో కూడా వీళ్ళు తలదూర్చల ఎందుకు వచ్చిన గొడవ మనకి. అంతకు ముందు అంటే అక్క తరఫున బాగా మాట్లాడేది, బట్ మొన్న నీట్గా సైలెంట్గానే ఉంది, ఎక్కువ ఏం మాట్లాడే అప్పుడు కూడా తను అట్లా ఓకే. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇష్టం లేదనో లేకపోతే మనస్పర్ధలను విషయం బయటికి చెప్పినప్పుడు ఇది మళ్ళీ ట్రోల్స్కో లేకపోతే మళ్ళీ చర్చకో దారితీస్తుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ప్రెస్ మీట్కి రాగానే మీ అన్నదమ్ముల మధ్య ఇబ్బంది ఏంటి కదా, మీకు పడదటి కదా, మళ్ళీ ఇవన్నీ వాటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది కదా. లేదు లేదు, అయినా సరే మొత్తానికి అయితే ఒక మంచి క్యాన్సర్ ఇచ్చింది. ఇప్పుడు మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు మీడియాతో బాగానే మాట్లాడారు, మోహన్ బాబు గారు ఉన్నారు, మంచు లక్ష్మి వెళ్ళింది అన్ని. ఇప్పుడు మొన్న మోహన్ బాబు వెళ్ళినప్పుడు కూడా రజనీకాంత్ గురించి అడిగారు సంబంధం లేదు. ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒకటి అడుగుతానే ఉంటారు, పెద్ద విషయం ఏం కాదు. కానీ వీళ్ళు మాత్రం ఏం చెప్పాలో వాళ్ళకి తెలుసు, క్లారిటీ ఉంది. అండ్ ఇక ముందు మనం మాట్లాడుకున్నట్టు వీళ్ళనే ఎక్కువ ట్రోల్స్ చేస్తారన్నాం కదా, ట్రోల్స్ అనేది బాగా జరిగిన తర్వాత లక్ష్మికి కానీ వీళ్ళందరికీ కూడా తెలిసి వచ్చింది మీడియాతో ఎలా మాట్లాడుకోవాలి అనేది వాళ్ళకి నేర్చుకున్నారు. స్టార్టింగ్ ఎలా పడితే అలా ఉండేది, బట్ ఇప్పుడు చాలా రిజర్వ్డ్గా ఉంటుంది, ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. అంటే ఇట్లా అక్క మా గురించి ఇట్లా చెప్పిందని చెప్పి మళ్ళీ అన్నదమ్ముల మధ్య మళ్ళీ ఏమైనా గొడవలు అయ్యే అవకాశం ఉంటుందా? అట్లా ఏం లేదు, మేము అయితే గొడవ పెడితే విష్ణు పెడతాడేమో, బట్ వీళ్ళు అసలు పట్టించుకోరు, గొడవ పెట్టరు, ఏమి చేయరు. అండ్ ఇంకా చెప్పాలంటే అసలు నా అకౌంట్ అయి కూడా కాదు, నేను పెట్టలేదు అని కూడా అనొచ్చు. వచ్చింది మనకు అంతా సోషల్ మీడియా చాటే కదా, అంతే కదా, నోరుతో తెచ్చి చెప్పలా ఇలా జరిగింది అవును చెప్పేసి అట్లా. సో మనకి ఎట్లయితే అంటే ఇందాక అనుకున్నట్టుగా ఒకటే ఇంట్లో కోడలు కనుక, కానీ వీళ్ళు ఎట్లా కలిసి ఉండట్లే కదా, ఎవరు వేరు కుంపట వాళ్ళు పెట్టుకున్నారు. సో ఎప్పటి నుంచో 6 సంవత్సరాల నుంచే వీళ్ళకి ఇది ఉందని ఎప్పటి నుంచో తెలిసింది, బయటకు వచ్చింది. అండ్ వీళ్ళు కలిసే ఉంటున్నారు అని కూడా తెలిసింది. పెళ్ళికి చాలా సేపు ఒప్పించాడు, అప్పటి నుంచి పాపం ఆయన సినిమాలు కూడా చేయట్లా, ఇప్పుడు మొన్న అనౌన్స్ చేశాడు ఆయన పాన్ ఇండియా ప్రాజెక్ట్. అలాగే ఇప్పుడు చేస్తున్నారు మంచి మంచి సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు. ఓకే, బట్ ఇంతకు ముందు అట్లా ఏం చేయాలి అంతవరకు. సో ఇంత అంటే ఇప్పటిదాకా నిజంగా ఇదంతా ఒక డ్రామానేమో అనుకున్న నేపథ్యంలో మోహన్ బాబు గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ కొడుకులిద్దరిని సయోజ్య చేసే అవకాశం ఏమైనా ఉందా? ఆయన ఇన్వాల్వ్ అయ్యి కొడుకులను సయోధ్య చేయాలి అంటే ఎప్పుడో చేసేవాళ్ళు కదా, వాళ్ళు వినకపోతే ఏం చేస్తారు? ఇంతకుముందు అన్నట్టు లేదు, వాళ్ళకి ఎందుకో ఎప్పటి నుంచో ఒక గ్యాప్ అనేది వచ్చింది. కొన్నిసార్లు కొన్ని గ్యాప్స్ అంతే, ఎప్పుడు కలుస్తాయో మనకి తెలియదు. ఓకే, చాలా రేర్గా కలుస్తాయి. ఇప్పుడు ఈయన కూడా ఎక్కువ వీళ్ళ గురించే మాట్లాడట్లా. ఇప్పుడు ఆ హౌస్ ఆఫ్ మంచూస్ కూడా కామెడీ అయిపోయింది. సో అండ్ మొన్న 500 crore ప్రాజెక్ట్ 100 crore సినిమా మోహన్ బాబు మీద అనౌన్స్ చేశాడు. అవును, అదేంటో నాకు తెలియదు మరి. సో కొంతమంది ఇంతే, వాళ్ళని ఏమన్నా వాళ్ళకి అది వదిలేయాలంతే, ఏమి చేయలేము వాళ్ళు, అది వాళ్ళని వదిలేయడమే బెస్ట్. రైట్, థ్యాంక్ యూ.